हेलो एव्रीवन वेलकम टू माय चैनल मनम बटानी चट एला तैयार चेसुकोवाला चूद्दाम। दानि कोसम मनम तेल्ल बटानीलनु 1 ग्लास तीसुकोवाली। इप्पुडु ई बटानीलनु शुभ्रंगा वाश चेसुकोनी 9 टू 10 अवर्स नानबेट्टुकोवाली। इला नानिन तर्वात वीटिनि ओक कुक्कर गिन्नेलोकि वेसुकोवाली। इप्पुडु इंदुलोकि 1 ग्लास कि 3 ग्लासेस वाटर पोसुकोवाली। मुनिगे वरकु पोसुकोंडि वाटर। नेक्स्ट इंदुलोकि 1/2 टी स्पून पसुपु वेसुकोवाली। 1 स्पून साल्ट वेसुकोवाली। कोद्दिगा आयिल वेसुकोवाली 1/2 स्पून। इप्पुडु दीन्नि मंचिगा कलुपुकोनि 5 टू 6 विजिल्स वच्चेंत वरकु कुक्कर् लो उडिकिंचुकोवाली मूत पेट्टुकोनि। इला मेत्तगा उडिकिंचुकोवाली। नेक्स्ट इंदुलो वाटर मोत्तानी वडगट्टुकोवाली। तर्वात ई बटानीलो 1/2 बटानी तीसी पक्ककु पेट्टुकोवाली। 1/2 बटानीनेमो मेत्तगा मैश चेसुकोवाली। వీటిని ఇలా మ్యాష్న చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ అన్న వేసుకోవచ్చు। ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। వీటిని ఇలా పక్కకు ఉంచుకోండి। పక్కకు తీసుకుందాం। ఈ వాటర్ ని పారబోసుకోవద్దు। కర్రీ చేసుకునే అది చాట్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు। इप्पुडु चाट चेसुकोवडानिकि 1 आनियन 1/2 टमाटो 1 क्यारेट 2-3 पचिमिर्ची कोत्तिमीर पुदीना करिवेपाकु वीटन्निटिनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि पेट्टुकोवालि। तर्वात कोंचेम बटर् चिकेन मसाला 1 स्पून चाट मसाला 1 स्पून धनियाल पोडी 1 स्पून जीलकर्र 1 स्पून कारं 2 स्पून्स साल्ट टेस्ट कि तगिनंत 3 स्पून्स कॉर्नफ्लेक्स 3 स्पून्स पल्लीलु। इप्पुडु स्टव् आन् चेसुकोनि ओक पेद्द गिन्ने तीसुकोवाली। इप्पुडु इंदुलोकि 2 स्पून्स आयिल् वेसुकोवाली। नूने वेडेकाक इंदुलोकि पल्लीलु वेसुकोवाली। पल्लीलु कॉर्नफ्लेक्स् मुंदुगा वेयिंचि पक्ककु पेट्टुकोवाली। వీటిని ఒక 2 నిమిషస్ కలుపుకుంటూ దోరగా వేయించుకోండి। ఇప్పుడు వీటిని వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి। నెక్స్ట్ ఇందులోకి కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి। వీటిని కూడా ఒక 2 నిమిషస్ దోరగా వేయించుకోవాలి కలుపుకుంటూ। తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి బటర్ వేసుకోవాలి। బటర్ కరిగాక ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి। पचिमिर्चि मुक्कलु वेसुकोवाली। नेक्स्ट तर्वात टमाटा मुक्कलु वेसुकोवाली। करिवेपाकु कोत्तिमीर पुदीना कूडा वेसुकोवाली। मंचिगा कलुपुकोंडि। नेक्स्ट इंदुलोकि 1/2 टी स्पून उप्पु वेसुकोवाली।
తీసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. జీలకర్ర వేయడం మర్చిపోయాము, మీరు తాలింపు వేసే ముందే వేసుకోండి. ఆనియన్స్ టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గాక ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వన్ స్పూన్ salt, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ మసాలాలను ఒక 2 నిమిషం మగ్గించుకున్న తర్వాత పచ్చివాసన పోయాక ఇందులోకి వాటర్ పోసుకోవాలి. ఇందాక ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి పోసుకోండి. దీనిని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన స్మాష్ చేసి పెట్టుకున్న బటానీని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పక్కకు తీసి పెట్టుకున్న బటానీ వేసుకోవాలి. కొన్ని వేసుకోండి ఫస్ట్, మంచిగా మిక్స్ చేసుకోండి. బటానీస్ మొత్తం వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి salt చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక 4 మినిట్స్ ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. దీనిని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న కాంప్లెక్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. వేడి వేడి స్ట్రీట్ స్టైల్ బటానీ చట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.